మాతృదేవో భవ. గిరగిర దిప్పి వృష్యమునొకేళుల కాళుల కూలజేయు జగన్మాత. గిరగిర దిప్పి విశ్వమునొకేళుల కాళుల కూలజేయు మా అరుణతరాంశు కన్విడచి అన్యులనేల భజించువాడా. గిరగిర దృప్పి విశ్వమునొకేళుల కాళుల కూలజేయు మా అరుణతరాంశు కన్విడిచి అన్యుల నేల భజించువాడ. ఎవ్వరిని విమర్శ చేసినను నేనెవ్వరిని విమర్శ చేసినను వారల నన్ భజించునట్టులు అబ్బురముగ మార్చునా స్థితిని. ఎవ్వరిని విమర్శ చేసినను వారెళ నన్ భజించునట్టులు అబ్బురముగ మార్చునా స్థితిని. పుత్రునిగా చెడి తల్లి ఓలికన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1321వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 21వ భాగానికి స్వాగతం పలుకుతాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు ఒక అభయం ఇస్తాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. ఇతర చింత లేకుండా ఎవరు నన్ను నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటారో, నమశివాయ నమశివాయ అని కానీ, నమో నారాయణాయ నమో నారాయణాయ అని కానీ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని కానీ, లేదా వేరే ఏదైనా భగవన్నామం కానీ, వారు భగవంతుడిగా నమ్మినటువంటి నామాన్ని ఏది నిరంతరం స్మరిస్తూ ఉంటారో, వారిని ఎవరు స్మరిస్తూ ఉంటారో వారిని నేను నిరంతరం సంరక్షిస్తూ ఉంటాను, వారి చుట్టూ ఛత్రం కప్పేస్తాను అనడే, వారికి గొడుగు పట్టేస్తాను అన్నాడు స్పష్టంగా. ఎందుకు అది అవసరము అంటే, జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో, ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో మనం చెప్పలేము. మనం మామూలుగా ఊరుకున్నా కూడా కొంతమంది శత్రువులు అవుతారు, మామూలుగా ఊరుకున్నా కూడా కొంతమంది అనుకోకుండా మిత్రులైనట్టే శత్రువులే అవుతారు. ఊరుకున్నా కానీ తగదా వచ్చింది అనకల, ఊరుకున్నా కానీ మైత్రి రావట్లా. మనం ఎవరికి వారికి ఏం చేయకపోయినా సరే, వారే ఎందుకో ఒకరు కొత్తగా పక్కింట్లోకో ఎదురింట్లోకో వస్తారు, మన పట్ల చాలా స్నేహభావంతో ఉంటారు, అప్పటికి వాళ్ళకి మనం ఏం చేయలే. అలా అనుకోకుండా కొందరితో మైత్రి వచ్చినట్టే మనంతర మనం ఊరుకున్నా కాడే కొంతమంది అసూయ కారణంగా మరో దాని కారణంగా శత్రువులు అవుతారు. అది వారి కర్మ, మనం చేసేదేం లేదు. కానీ వారి కర్మ అని వదిలేయలేం, మనస్సుని భయం పీడిస్తూ ఉంటుంది. ఏమిటిలాగా వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ, ఎలాగిది అనిపిస్తుంది. గొడవ ఉండని, మైత్రి ఉండని, ఏది ఉండని. మనస్సులో కనుక భగవన్నామస్మరణ మానకుండా ఉంటే పరిస్థితులన్నీ అతనికి అనుకూలంగా మారిపోతాయి. ఇదే ప్రార్థన సారాంశం. అలా మారినప్పుడు భక్తుడు తన జీవితాన్ని చూసి తానే ఆశ్చర్యపోతాడు. ఏమిటిది, ఏదో ధర్మం కోసం నిలబడి ఒక విమర్శ చేశాం, మనకి ఎదురు తిరగవలసిన వాతావరణం అంతా అనుకూలంగా మారిపోయింది ఏమిటి. అప్పుడే భక్తుడు గర్వానికి లోను కాకూడదు. అది మన ప్రతిభ కాదు, మన గొప్పతనం కాదు, మన చిత్తశుద్ధి కారణంగా, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి దీక్ష కారణంగా, అన్నిటికంటే మించి భక్తి కారణంగా అమ్మవారు మనని కాపాడింది, రంగాన్ని మార్చేసింది ఆవిడ. ఘటన కర్తుం అకర్తుం అన్యథాకర్తుం అంటారు దేవీ భాగవతంలో. అమ్మవారు తలుచుకుంటే భక్తుడు కనుక ఏదైనా చెయ్యాలంటే కర్తుం, తప్పకుండా రా అబ్బాయి, నువ్వు నా బిడ్డవి, నువ్వు అడిగితే నేను కాదంటానా నాన్న, నీకేం కావాలో చెప్పు, అలాగే చేస్తా అని విశ్వాన్ని మొత్తం బొమ్మ తిప్పినట్టు తిప్పేస్తుంది. అదే గిరగిర దిప్పి విశ్వమును కేళుల కాళుల కూలజేయు మా అరుణతరాంశు కన్విడచి అన్యుల నేల భజించువాడ. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి, ఎర్ర ఎర్రని వస్త్రాన్ని ధరించినటువంటి మా అమ్మవారిని, ఈ సృష్టికి మూలమైన అమ్మవారిని వదిలేసి ఇంకొకరిని ఆరాధించవలసిన పని నాకేమిటి అసలు. ఎందుకంటే ఆవిడ ఎంత శక్తిమంతురాలు ఉంటే, గిరగిర తిప్పి విశ్వమును కేళుల కాళుల కూల చేయు. గిరగిర గిరగిర తిప్పి తల్లి పక్క గదిలోనో ఎక్కడెక్కడో ఆటక మీద ఉండే బొమ్మలన్నీ తీసుకొచ్చి పిల్లాడ ముందు పెట్టి, ఆడుకోరా నీకు ఎందుకమ్మా ఈ సంపద అంతా నీదే అని బొమ్మలన్నీ వాడి కాళ్ళ దగ్గర పారేసినట్టే ప్రపంచాన్ని మన కాళ్ళ దగ్గర పారేస్తుంది. తస్య వశ్యా భవంతి స్త్రియ పూనుషాక,
తస్య లీలా సరోవారిధి తస్య కేళీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య వాగ్దేవతాకింకరి తస్య జాజ్ఞాక్షరి శ్రీ స్వయం. ఈ శ్యామలాదండకంలో చెబుతాడు భగవదారాధన అంత గొప్పది, అందున అమ్మవారి రూపంలో మరీ గొప్పది. సర్వం శక్తిమయం, శక్తిని మనం ఆరాధిస్తున్నాం నేరుగా. అంచేతన అమ్మవారి ఆరాధన అన్నింటిలోకి చాలా గొప్పది. విగ్రహారాధనలో కూడా అమ్మవారి ఆరాధన గొప్పది. ఎందుకంటే తల్లి రూపంలో ఎప్పుడైతే ఆరాధించామో చాలా చనువుగా ఉంటుంది మనకి. ఏం మాట్లాడినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఏం చేయకపోయినా పర్వాలేదు. ఎవరిని విమర్శ చేసినను వారిని అనుభజించున్నట్టులు అబ్బురముగ మార్చు నా స్థితిని పుత్రునిగా చెడి తల్లి పోలిక. ఒకవేళ నిజంగానే మన చేతల వల్ల, మన అవివేకం వల్ల, మన తొందరపాటు వల్ల ఏదైనా నష్టం కలిగే పరిస్థితి వచ్చి మనం భయపడుతున్నా సరే మనస్సులో నమశివాయ నమశివాయ అనకూడదు. అది ముఖ్యం. భయం కలిగినా సరే, భయం కూడా నమశివాయ, చాపల్యం కూడా నమశివాయ. ఎటువంటి కుళ్ళు ఆలోచన వచ్చినా సరే పక్కనే నమశివాయ. ఆలోచనలు గాలివాటం వంటి వస్తూనే ఉంటాయి, దానికి భయపడేది ఏమిటి? గాలి ఒకలా ఉంటుందా? కానీ నమశివాయ అనకూడదు. అలా ఉంటే అబ్బురంగా అందరూ ఆశ్చర్యపోయే విధంగా భక్తుడు స్థితిని మార్చేస్తుంది. మావాడు జోలికి వస్తారా మీరు అన్నట్టుగా దుర్నిరీక్షంగా అయిపోతాడు మనిషి. దుర్నిరీక్షంగా అమ్మో కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన చూడడమే కష్టమండి అనే భావన వస్తుంది జనంలో. అదంతా ఈ భక్తుల శక్తి కాదు, భగవత్ శక్తి. అంత గొప్పతనం ఉంది భక్తిలో. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ పక్కనే. అంటే మన జీవితంలో ఏ భయమైనా సరే అది పోవాలంటే మనసులో భక్తి ఉండాలి. భయభక్తులు భయభక్తులు అంటారు, అందుకని భక్తి ఉంటే భయం ఉండదు. సమాజాల్లో ఎప్పుడు ఉత్తరోత్తరము బలియంబు అంటారు. అంటే భయభక్తుల్లో ఏది గొప్పది అంటే భక్తి గొప్పది. భయం కంటే భక్తి గొప్పది, ఎందుకంటే భక్తి భయాన్ని హరిస్తుంది. అలాంటి స్థితినే మనం కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. గిరగిర ద్రిప్పి విశ్వమును కేళుల కాళుల కోలజేయుమా అరుణతరాంశుకన్ విడిచి అన్యుల నేల భజించువాడ ఎవ్వరిని విమర్శ చేసినను వారలను అన్భజించునట్టులు అబ్బురముగ మార్చునా స్థితిని పుత్రునుగా చెడి తల్లి ఓలికన్. 28వ నామం. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానసాయై నమః నిజ సల్లాప మాధుర్య వినిర్భస్యత గచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస. 28వ నామంలో చూడండి, వ్యాస మహర్షి చాలా చిత్రమైన ప్రయోగం చేశాడు. మజ్జత్ అని మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానసాయై నమః. మందస్మితం అంటే చిరునవ్వు, స్మితం అంటేనే నవ్వు. దానికి ఇంకా సుస్మితం, విస్మితం అని చేరతాయి. మందస్మితం అంటే చిరునవ్వు. చిరునవ్వు ఎప్పుడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏ వయస్సులో ఉన్నవాళ్ళకైనా అలంకారం. రామచంద్రమూర్తి స్మితపూర్వ భాక్గా ఉండేవాడు. అంటే ముందు చిరునవ్వు నవ్వి తర్వాత మాట్లాడేవాడు. ఎప్పుడు మనం ఇంట్లో బాగుండాలన్నా, బయట మిత్రులతో బాగుండాలన్నా, ఉద్యోగం సరిగ్గా చేసుకోవాలన్నా, వ్యాపారం బాగుండాలన్నా, అన్నిటికీ ముందు చిరునవ్వు ప్రధానం. ముచ్చుమొహం వేసుకున్నాడు, కొట్లో ఉంటే కొట్లో కూడా ఎవడు రాడు. వచ్చిన వ్యక్తికి వాడు అడిగిన వస్తువు మన దగ్గర లేకపోయినా సరే మన దగ్గర ఉన్న వస్తువు వాడి చేత కొనిపించాలంటే చిరునవ్వు ప్రధానం. మీరు మా కొట్లోకి రావడమే అదృష్టం, ముందు కూర్చోండి సరదా, మీతో మాట్లాడి చాలా కాలం ఏందని చెప్పాలి. బిజినెస్ బాగుండాలంటే అంతే, కూర్చోండి ముందు. ఆయన ఏదో రెండు మాటలు, ఆయనకి నాటకాలు ఇష్టమా, పద్యాలు ఇష్టమా, పాటలు ఇష్టమా, ఏది ఇష్టమైతే రెండు మాటలు కదిపామనుకోండి, ఆయనకి అసలు రెండు ఒక పావు కేజీ బఠాణీలు కొనుక్కొని పట్టుకెడతాడు. మనకు కలిసి వచ్చింది, ఆయన వచ్చింది బఠాణీల కోసం కాదు, వేరే దాని కోసం వచ్చింది. కానీ ఈ మాటలు కలపడం కారణంగా ఏదో ఒకటి కొందామనుకుంటాడు. వ్యాపారస్తులందరూ ఈ రకమైన విశేషాన్ని కలిగి ఉండేవారు, ఈ చమత్కారం ప్రదర్శించేవారు. దీన్ని కాస్త లౌక్యం అంటారు. కానీ అది మళ్ళీ ఏమవ్వాలంటే కాలక్షేపానికి మిత్రులు అక్కడ చేరి ఇక ఈ బఠాణీలు శనగపప్పు డబ్బాలన్నీ తీసేసి తినేసి చివరికి నాటకాలు పద్యాలు పాడేసేసి ఈయనకి ఇష్టం కదా అని శుభ్రంగా పద్యాలు పాడేసి బఠాణీలు శనగపప్పు అన్నీ తినేసి వెళ్ళిపోతే ఎవరు డబ్బులు ఇవ్వరు అందులో. అందుకే సంగీతము వలన బేరసారములుడిగిన్ అని పేరు వచ్చింది. ఓ షావుకారు గారికి సంగీతం బాగా ఇష్టమైతే ఇక ఆయన కిరణం కొట్టు కూడా ఉంది. అందులో శనగపప్పు, కందిపప్పు ఇవన్నీ సరదాగా సాయంత్రం తినే ఉన్నాయి. వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ రావడం, తలువు పద్యము పాడడం, సంగీతం ఆయన బేగడండం, ఈయన మేగడండం, మొత్తం మీద డబ్బాలు తీయడం, కాలక్షేపాలను తినడం, చివరికి మొత్తం అప్పులు పాలయ్యాడు. అప్పుడు వచ్చింది సంగీతం వలన వేరసారములుడిగిన్.
మందస్మిత ప్రభావో రమజ్జత్ కామేశమానస ఏ నమః ఒక్క చిరునవ్వే అంత సాధిస్తే మందస్మిత ప్రభా పూరము ఎంత సాధిస్తుందండి? మందస్మితం అంటే చిరునవ్వు, ప్రభ అంటే దాని కాంతి, పూరము అంటే దాని ప్రవాహం. చిరునవ్వులు కాంతి ప్రవాహంలాగా ముంచేసేయట ఎవరిని? కామేశమానసాయే నమః, కామేశ్వరుని యొక్క మనస్సుని. ఇక్కడ కామేశ్వరుడు అంటే ఏదో కామ ఈశాని కోరికలకు అధిపతిని మన్మధుడని అర్థం చెప్పకూడదు, అలాగని శివుడని కూడా అర్థం చెప్పకూడదు. కామ కళారూప పరశివ వాచకం ఇది అని రాశారు సింహం భట్ల వారు. కామ కళారూప పరశివ వాచకం అంటే లలితాదేవి ఇలా కూర్చున్నప్పుడు వెనకాల సదాశివుడు పడుకొని ఉంటాడు చూడండి, ఆయనకి సంబంధించింది. సదాశివానుగ్రహద అని వస్తుంది ఆ సదాశివుడికి సంబంధించి. అంతేగాని ఈ కింద ఉండే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర వీరికి సంబంధించింది కాదు, వీరెవరు ఆవిడికి అధిపతులు కాదు. అయితే మంచం కోడులాగా ఉండరు అమ్మవారు. అలా లలితాదేవి సింహాసనం మీద కూర్చుని ఉంటే శివకామేశ్వర అంకస్థానట్టుగా ఇక్కడ కామేశ్వరుడు ఎవరంటే సదాశివుడు. కామేశ్వరుని యొక్క అంకంలో ఆవిడ ఉంది. అందుకని బ్రహ్మ కానీ విష్ణువు కానీ రుద్రుడు కానీ ఈశ్వరుడు కానీ వారెవరు ఆవిడ్ని అంకంలో ధరించడానికి సమర్థులు కాదు. ఈవిడ ముగురమ్మలకి మూలపుటమైనటువంటి ఆది పరాశక్తి తప్ప కేవలం రుద్రుని భార్య పార్వతి కాదు. లలితా సహస్రం వ్యాఖ్యానం చదువుతున్న జరుగుతున్నంతకాలం లలితా సహస్రం పారాయణ చేసిన సందర్భంలోనూ భక్తులు ప్రేక్షకులు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి లలితామ్మవారిని ఎక్కువగా పార్వతీదేవిగా ఎందుకు భావిస్తారు, శివపార్వతులని ఎందుకంటారంటే తర్వాత ఆ నామాల్లో వస్తుంది ఆ వ్యాఖ్యానం. కానీ ఇక్కడ చెబుతున్నదంతా ఎవరంటే ఆదిశక్తి రమేయాత్మ పరమాపావనాకృతి. అందుకని ఇక్కడ కామేశ్వరుడు అంటే సదాశివుడు. అంచేత లలితాదేవి ఎవరిక్కడ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడు బారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని పోతన గారు ఏ దేవిని స్తుతించారో ఆవిడ దుర్గాదేవి. ఇక్కడ ముగ్గురమ్మలకి మూలమైన ఆవిడ చాలా పెద్దమ్మ, అందరికంటే గొప్ప పెద్ద ఆవిడ. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ, సురారులు అంటే రాక్షసులు, సురారులమ్మ అంటే రాక్షసుల తల్లి దితి. ఆవిడ గర్భాన్ని ఆరడి పుచ్చింది అంటే వ్యర్థం చేసింది, నిర్వీర్యం చేసింది అంటే రాక్షస నాశనం చేసింది. కొడుకులు చనిపోతే తల్లి గర్భం వ్యర్థమైనట్టే కదా, ఆ అర్థంలో పడ్డది. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ లోనమ్మి తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండియమ్మ. ముందు ముందు వస్తుంది పులోమజార్చిత లోపాముద్రార్చిత అంటుంది. దేవతా స్త్రీలు కూడా అమ్మవారిని సేవించారు. అంటే తనని మనస్సులో గాఢంగా నమ్మినటువంటి దేవతల స్త్రీ దేవతా స్త్రీలను కూడా కాపాడింది. ఇక మామూలు స్త్రీలని పురుషుల్ని కాపాడుతుందనే విషయం చెప్పక్కర్లేదు. అటువంటి దుర్గాదేవి మూడు లోకములకు తల్లి, ముగ్గురమ్మలకు తల్లి అయినటువంటి దుర్గాదేవి కృపాబ్ధి కృపాసాగరంగా నాకు ఇవ్వాలి అని అడిగారు పోతన గారు. ఏమడిగారు? కవిత్వ మహత్వ పటుత్వ చాలా తెలివిగా అడిగాడు. లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురిని ఇమ్మని అడిగాడు, మూడు శక్తుల్ని. కవిత్వం అంటే సరస్వతి శక్తి, మహత్వం అంటే అది అమ్మవారి యొక్క శక్తి, లక్ష్మీదేవి యొక్క శక్తి మహావైభవం. పటుత్వం అంటే శారీరక శక్తి, పార్వతీ సంబంధం. పార్వతీ శక్తిని పటుత్వాన్ని, లక్ష్మీశక్తిగా మహత్వాన్ని, సరస్వతీ శక్తిగా కవిత్వాన్ని మూడు అడిగారు. ఎలాగో చివరి సంపదలు అంటే లక్ష్మీశక్తి అనుకుని ఈ మహత్వం ఏమవుతుంది? ఆదిపరాశక్తి అవుతుంది. ఆవిడ ఆదిపరాశక్తి కదా, అందుకని కవిత్వం సరస్వతి, పటుత్వమేమో పార్వతి శారీరక శక్తి, సంపదలు సంపద అంటే లక్ష్మీదేవి. ఈ మహత్తు ఈ ముగ్గురికి సంబంధించిన మహత్తు మూలం. మనకు ఎలాగైతే మనస్సు బుద్ధి చిత్తము మూడు కలిపి పైన మహత్వం అని అంటారో ఈ మహత్తు అటువంటిది, అది అమ్మవారు. అందుకని ఇక్కడ కూడా కామేశ అంటే అర్థం కామేశ్వరుడు అంటే కేవలం రుద్రుడు కాదు సదాశివుడు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే కామేశ్వరుని యొక్క మనస్సుని తన చిరునవ్వులతో నింపేసి ఆనందింపజేసింది అంటే లోకంలో కూడా మనం దాంపత్యాల్లో దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనంత వరకు భార్య చిరునవ్వు ముఖంతోనే భర్త కనపడాలి. రొసరొసలాడుతూ విసవేసలాడుతూ కనపడకూడదు. ఇళ్ళు సౌభాగ్యవంతంగా ఉండాలంటే అధికారం అలా ఉండాలి. అందుకే ఇంటికి ఇల్లాలే దీపం అన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. అంచేది ఇల్లాలు దీపం అయితే ఇంటి ఆయన శాపమా? ఆయన శాపం కాకుండా ఉండాలంటే ఇల్లాల దీపం ఇవ్వాలంటే ముందు నవ్వుతున్న దీపం ఎప్పుడు కాంతిని వెదజల్లుతుంది తప్ప చీకటిని అలా ఉంచదు. దీపాన్ని చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది కానీ ఇబ్బంది అవ్వదు. చీకటిని చూస్తే ఇబ్బంది అవుతుంది కానీ దీపం చూస్తే ఎంత చిన్న దీపమైనా ఆనందంగానే ఉంటుంది, ఆనందమే కలిగిస్తుంది. అంచేది ఇల్లాలి ముఖం కూడా నిత్యం అలా వెలుగుతూ ఉండాలి. ఇంటి ఆయన దానికి సహకరించాలి. మరి మనం రకరకాల అన్నీ ఏడిపిస్తూ కూర్చొని నవ్వమంటే ఎలా నవ్వుతారు?
ఇందులో కూడా మీరు గమనించాల్సిన మధ్యత్వం అన్నారండి, అది ముఖ్యం. అంటే అమ్మవారి యొక్క చిరునవ్వుల కాంతి ప్రవాహంలో మధ్యత్వం అన్నారు. మగ్న అనలేదు, మగ్న అంటే మునిగిపోయిన, మధ్యత్వం అంటే మునిగి తేలుచున్న, అది అర్థం. అక్కడ మునిగి తేలుచున్న, ఎప్పుడు నీటిలో మనం దిగినప్పుడు అది చెరువైనా కాలువైనా నది అయినా తగినంత లోతులో ఉండి మనం స్నానం చేస్తూ ఉంటే మునిగినా తేలినా బాగానే ఉంటుంది. ఇక్కడ జలకాల ఆడడం అంటారు దాన్ని. కానీ అదే కొంచెం ఇంకాస్త అందన లోతుల్లోకి వెళ్ళిపోయామనుకోండి, మునిగిపోయామనుకోండి, మగ్న ఇంకా భగ్న. నీటిలోకి స్నానం ఆడడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అంత లోతులోకి వెళ్ళకూడదు కదా, వెళ్ళొద్దని చెబుతాం. బాబు గట్టుండండి రేవులో ఉండండి అని చెబుతాం పిల్లలకి. ఎందుకంటే ఈ పిల్లలు సహజంగా యవ్వనంలో ఉండే ఆవేశం కారణంగా ఒకడెవడో కాస్త బాగా ఈత వచ్చిన వాడు లోపలికి వెళ్తాడు, రానివాడు కూడా వెళ్ళిపోతాడు. వాడు వీడిని కాపాడాడు, ఇద్దరు కలిసి మునుగుతారు. అందుకని మగ్న అయిపోవడం వేరు, మజ్జత్ అవ్వడం వేరు. భార్య నవ్వుల ప్రవాహంలో, కాంతి ప్రవాహంలో శివుడు మునిగి తేలుతున్నాడు అంటే మునిగి తేలడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే మునుగుతాం మళ్ళీ తేల్తాంగా మళ్ళీ తేల్తాం అనేది ఒకటి ఉందిగా. రాత్రి నిద్రలోకి వెడుతున్నామండి, చాలా సుఖంగా ఉంటుందండి నిద్ర. కానీ ఎందుకు పెడుతున్నామో గమనించండి. తెల్లారితే నువ్వు లేవవు, అయిపోయినట్టే నీ జీవితం. పడుకు అంటే ఎవడో పడుకోడు, తెల్లవారులు మెరుగుగా కూర్చుంటాడు, కళ్ళు మంటలు వస్తున్నా సరే చచ్చిపోతామేమో అని బెంగ. కానీ మనం అందరం ఖచ్చితంగా వెంటనే నిద్రకి ఇంకా 8-9 కాకుండానే ఉపక్రమించే మహానుభావులు కూడా ఉంటారు. 1 గంట అయినా పడుకునే వారు ఉంటారు, వారు 9 గంటల వరకు లేవరు. మొత్తం మీద 8 గంటలు మామూలే. 8 గంటలకి పడుకున్నవాడు పొద్దున్నేమో 4:30-5 గంటలకు లేస్తాడు. ఒకవేళ 8:30-9 గంటలకు పడుకుంటారు కొంతమంది, అది మంచి అలవాటు. అది 7 గంటలు పడుకుంటే వాళ్ళు 4:30-5 గంటలకు లేస్తారు. కొంతమంది పాపం 12 గంటలకు పడుకుంటారు, వాళ్ళేమో పొద్దున్న 8 గంటల వరకు లేవరు. మొత్తం మీద 8 గంటలు సరిపెట్టేస్తారు. ఏదైనా ఎందుకు పడుకుంటున్నాడు, మళ్ళీ లేస్తామని ఖచ్చితంగా తెలుసును కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి. ఇక లేచే అవకాశం లేదంటే ఎవడో పడుకోడండి. అదే నిద్ర పట్టట్లేదండి అంటే ఏదో భయం ఉందన్నమాట మనసులో, ఏదో చింత ఉందన్నమాట. లేదా నిద్ర ఎందుకు పట్టదు? మనం నిశ్చింతగా ఎందుకు పడుకుంటున్నామంటే లేస్తామనే గ్యారంటీ ఉంది కాబట్టి. అలాగే జలకాలాటల్లో కూడా మళ్ళీ మునిగినవాడు తేలుతాడనే ఆనందం ఉంది కాబట్టి మధ్యత్తన్నాడు అక్కడ వ్యాసుడు. అయితే మగ్న అనేవాడే అంచేది. ఎప్పుడూ ఈ భౌతిక సుఖాలు అనేటువంటివి జలకాలాటల్లాగా మనం భావించాలి. వాటిలో మునగాలి తేలాలి తప్ప మునిగిపోకూడదు. అంచేది అమ్మవారి యొక్క నవ్వుల ప్రవాహంలో కూడా శివుడు మునిగిపోయి ఆనందించట్లేదు, మునుగుతూ తేలుతూ ఆనందిస్తున్నాడు. అందుకే మధ్యత్ కామేశ మానస అన్నారు. అమ్మవారి నవ్వు అంత గొప్పది, దాన్ని ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని వర్ణిస్తాడు. ఆ నవ్వు ఎంత అందంగా ఉంటుంది అనేది సందర్భం వచ్చింది కాబట్టి అది కూడా ఇందులో కలిపి చెప్పుకుందాం. అధర ప్రవాళశయని నాసాభరణ ప్రభా విలాసిన్య, అధర ప్రవాళశయని నాసాభరణ ప్రభా విలాసిన్య, రమమాణో హర రమణీహాసయువా హరతు నశోకం, రమమాణో హర రమణీహాసయువా హరతు నశోకం. కావ్యకంఠ గణపతి ముని ఎంత నిష్ట కలిగిన వాడో లలితా సహస్రం వింటున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. ఆ మాత్రం వినే వారు దీన్ని వింటూ ఉంటారు. ఉమాసహస్రమైన ఆయన 1000 శ్లోకాలు రచయ్యారండి మహానుభావుడు. ఏకంగా ఒక్కొక్క దానికి 40 శ్లోకాలు చెప్పిన 25 స్తబకాలు రచించాడు ఆయన. స్తబకం అంటే పుష్పగుచ్చం. ఒక గుచ్చంలో మళ్ళీ ఒక 40 శ్లోకాలు ఉంటాయి. 25, 40, 1000 అందులో ప్రత్యేకించి నవ్వుకే ఒక స్తబకం కేటాయిస్తారండి. ఒక గుచ్చమంతా 40 శ్లోకాలు నవ్వే అందులో అంటాడు ఈ మాట. ఆ పోలికలు చూడండి. యువతరాన్ని ఆకట్టుకోవడం కోసం సరదాగా శృంగారపరంగా చెప్పినప్పటికీ ఎంతటి భక్తి జ్ఞానాలు ఇందులో ఉంటాయో. అధర ప్రవాళ శయని నాసాభరణ ప్రభా విలాసిన్య హర రమణీహాసయువ హరతున శోకం రమమాణగ. హర రమణి హాస యువ అది కర్త. హరుడంటే శివుడు, హరరమణి అంటే అమ్మవారు. ఆవిడ యొక్క హాస అంటే ఆవిడ చిరునవ్వు, యువ అంటే యువకుడు. అమ్మవారి చిరునవ్వుని యువకుడితో పోల్చాడు. ఆ యువకుడు కొత్త పెళ్ళి కొడుకు, శోభనం పడుకోవాలి, మంచి చెయ్య. శోభనం చెయ్య ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా, అంత అందమైన చెయ్యి ఉండాలి. మరి అమ్మవారి నవ్వుని కొత్త పెళ్లి కొడుకుతో పోల్చిన తర్వాత దానికి తగినటువంటి చెయ్యి ఉండాలి కదండి, శోభన మందిరంలో చెయ్యలాగా. అధర ప్రమాణ శయ్యనే అమ్మవారి పెదవి
ఆ శోభనం మంచం లాంటిదిట, చెయ్య లాంటిదిట. అంటే శోభనం మంచం ఎంత అందంగా రకరకాల మల్లె పువ్వులతో రంగురంగుల పుష్పాలతో అలంకరిస్తారో అలా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఈ పెదవి రంగు ఎరుపు, ఎరుపు ఎప్పుడు రాగాన్ని అనురాగాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. లేత ఎరుపు, ముదురు ఎరుపు అయితే మళ్ళీ డేంజర్. అందుకే ఎరుపు డేంజర్ అని చెప్పే చోట ముదురు రంగు వేస్తారు, గులాబీ రంగు వేయరు. గులాబీ రంగు ఎప్పుడు సరసమైన శృంగారానికి సంకేతం, ఆ ముదురు ఎరుపు ప్రమాదానికి సంకేతం. అందుకని ఆ యువకుడు, అమ్మవారి చిరునవ్వు అనే యువకుడు శయనించాడు విలాసంగా శోభనం పెళ్ళి కొడుకు. ఈ అమ్మవారి ప్రవాళశయనం పగడంలా ఉన్నటువంటి ఈ పెదవి ఆయనకి పరుపుట చెయ్యట బాగానే. మరి ఇంతకీ అమ్మాయి ఏదండి, అమ్మాయి తర్వాత వస్తుందండి. ఎప్పుడు శోభనం గదిలోకి పెళ్లి కూతురు తర్వాత వస్తుంది, ముందే వచ్చి కూర్చోదు ఆవిడ. హర రమ రమమాణక ఈయన రమించడానికి సిద్ధంగా ఉన్నట. వస్తున్న అమ్మాయి ఎవరంటే, నాసాభరణ ప్రభా విలాసిన్యా. ఏమి కావ్యకంఠ గణపతి మునండి ఆ కవిత్వం. ఊహ, అమ్మవారు ముక్కు పుడక ధరించింది. ఆ ముక్కు పుడక యొక్క వజ్రాల ముక్కు పుడక కదండి, అందుకని ఆ ముక్కు పుడక యొక్క కాంతి ఈ పెదవి మీద పడుతుందట. ఆ వజ్రపు యొక్క తెల్లని కాంతే పెళ్ళికూతురు. మరి నవ్వు పెళ్లి కొడుకు అయినప్పుడు ముక్కు పుడక నుంచి వచ్చే కాంతి పెళ్లి కూతురు అంటే ఆశ్చర్యం లేదు. ఇటువంటి పెళ్లి కొడుకు ఉంటే అటువంటి పెళ్లి కూతురే ఉండాలి. వాళ్ళిద్దరూ పడుకుందుకు మళ్ళీ పెదవి అనేసి అయ్యే ఉండాలి. అలాగా అమ్మవారి యొక్క చిరునవ్వు అనే పెళ్లి కొడుకు, ముక్కు పుడక కాంతి అనేటువంటి పెళ్లి కూతురుతో శోభం, పెళ్లి కొత్త పెళ్లి కూతురుతో కలిసి హాయిగా పెదవి అనేటువంటి శోభనము శయ్యం మీద హాయిగా పడుకున్నాడండి. అటువంటి చిరునవ్వు మనల్ని రక్షించునుగాక అంటే మహాకవులు ఇలా ఎందుకు చెప్పేవారు అంటే, యువతరాన్ని ఆకట్టుకుందుకు ఈ శృంగార రసం చాలా బాగుంటుంది. యువతరాన్ని ఎప్పుడు మూడు రసాలు బాగా ఆకట్టుకుంటాయి, ఒకటి శృంగారం, రెండు హాస్యం, మూడు భయంకరమైన హింస. అంచేది వాళ్ళని మనం శృంగారపరంగా ఉంచినా పర్వాలేదు, హాస్యపరంగా ఉంచినా పర్వాలేదు, హింసలోకి వెళ్ళనేయకూడదు. శృంగారంలో కూడా వచ్చే ఇబ్బంది ఏమిటంటే కొంచెం పక్కకి వెళ్ళిందంటే అశ్లీలం అయిపోతుంది, అది మళ్ళీ జాగ్రత్త పడాలి. ఇక ఇబ్బంది లేనిది ఏమిటంటే హాస్యం, ఈ మధ్య అది కూడా అశ్లీలం అవుతుంది. చలనచిత్రాల కారణంగా భయంకరంగా హాస్యం అనేది అశ్లీలం అయిపోతుంది, కానివ్వకుండా చూసుకోవాలి. అశ్లీలం కానివ్వకుండా చూసుకుంటే శృంగారం, హాస్యం, అలాగే ఒక పరిమాణం మేరకు సాహసోపేతమైన వీర చర్యలు, హింస కాదు క్రైమ్ కాదు, వీరోచితమైనటువంటి చర్యలు కూడా యువతరానికి మంచి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆ రసాన్ని అలా మనం పరిమితంగా వినియోగించుకోగలిగితే చాలా బాగుంటుంది. ఏదో రసనాన్ని రసం తయారు చేస్తారు, అందులో రసం ఎంత పోయాలో అంత పోయాలి. బాగా పోసేసిన ఇబ్బందే, అలాగనే పలచన చేసినా ఇబ్బంది, అదే కవి చూసుకోవాలి. అందుకోసం ఇలా చెప్పాడు. అంచేత అటువంటి రమ్యమైనటువంటి దరహాసంలో మురుగు తేలుతున్న సదాశివుడికి నమస్కారం. కామే మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయై నమః. తర్వాత నాము 29వ నాము, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. వ్యాస మహర్షికి పోలికలు చెప్పి 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 ఏమైందంటే ఇంకా పోలికలు లేవనిపించింది. అందుకని చిబుకం అంటే ఈ గడ్డం అండి, దాన్ని చుబుకం అని కూడా అంటారు. కానీ అసలైనటువంటి పాఠం చిబుకం, చింత చెట్టులో చీ అనుకోండి, దానికి చిబుకం అదే సరైంది. చుబుకం అనే పాఠం కూడా ఉంది, లేకపోలే తప్పు కాదు, కానీ చిబుకం అనే ఉంది. అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజితాయై నమః. ఈ చిబుకం అంటే గడ్డం కదా, చిరుగడ్డం. ఎంత అందులో ఆడపిల్లలకి, కన్నెపిల్లలకి, 16-17 ఏళ్ల వయస్సు వాళ్ళకి ఎంత సున్నితంగా ఉంటే అంత మంచిది. మగపిల్లలు కాస్త 27-25 ఏళ్ళు వస్తే కాస్త గడ్డం ముదురుతుంది, ముదరాలి, గడ్డం ఉండాలి, గీసుకోవాలి, వాళ్ళ పద్ధతి వాళ్ళది. అది వీళ్ళకూడదు, అది మగతనానికి కూడా చిహ్నం. ఆ గడ్డం అనేది మగ సంబంధమైన హార్మోన్లు పెరిగినట్టే మీసాలు గడ్డాలు పెరుగుతాయి. వీళ్ళకి స్త్రీ సంబంధమైన హార్మోన్లు పెరుగుతాయి కాబట్టి అవి పెరగవు, అంతకంటే ఏం లేదు. అందుకే స్త్రీలకు మీసాలు కానీ గడ్డాలు కానీ వచ్చినా వాళ్ళు కంగారు పడతారు, వీళ్ళకి రాకపోయినా కంగారు పడతారు. కానీ వయస్సు వచ్చినా మీసాలు రాని స్థితి ఒకటి ఉంటుంది, పౌగండహ అంటారు ఆ దశని. భారతంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతంలో భీముడికి మీసాలు ఉండవు, అందుకే అతను పౌగండహ అంటారు. పౌగండహ అని దుర్యోధనుడు ఆక్షేపించేవాడు. మనకి సినిమాల్లోనూ నాటకాల్లోనూ భీముడు పెద్ద పెద్ద మీసాలు వేసుకుంటాడు, అది పూర్తిగా పొరపాటు. భీముడికి మీసాలు ఉండవు, కృష్ణుడికి మీసాలు ఉంటాయి. మన వాళ్ళకి రెండూ తప్పే చేస్తున్నారు. కృష్ణుడికేమో మీసాలు పెట్టారు, భీముడికి పెట్టేస్తారు ఇంతలా. భారతం ప్రకారం భీముడికి మీసాలు లేవు, దుర్యోధనుడు చాలాసార్లు ఆక్షేపించాడు. ఆయనకి అదో ఆయన హార్మోన్లు అలా ఉన్నాయి, అలాగనే స్త్రీ అండడానికి వీలదు. భీముడికి ఎంత పౌరుషం, ఎంత పరాక్రమం, ఆ ఒక్కటే ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చింది, అలా ఉండిపోయాడు. కృష్ణుడు కూడా సరదాగా అప్పుడప్పుడు ఆటపాటించేవాడు, మీసాలు లేవు నువ్వేమో గడవయ్యా, ఎందుకంటే దుశ్యమోషను అని ఏదో అనేవాట, అక్కడ ఏమైనా ఉందా అనేవాటి. ఏమి లేదు ఇక్కడ, ఈయన చెయ్యి మాత్రం ఇలా విడిపోయేది అలవాటుగా, అక్కడే ఉందిలే మీసం అనేవాటి, ఆశ్చర్యపడి ఊరుకునేవాటి. అలాంటి స్థితి ఉంటుంది. అలాగా మగవాళ్ళకి మీసాలు రాకపోవడం ఇబ్బంది అయితే ఆడవాళ్ళకి రావడం ఇబ్బంది కదా. ఈ రకంగా ఉన్నప్పుడు ఈ చుబుకానికి పోలిక ఏది
అంత లేతగా అంత అందంగా ఉండే అద్దంలా ఉండేటువంటి చుబుకానికి పోలికేది, అలాగని అద్దం అనడానికి వీల్లేదు, అద్దం ఆకారంలో ఉండదు ఇది. కానీ వ్యాస మహర్షి ఎందుకు పోలిక లేదన్నాడు, మరి ఇతర కవులు ఎవరైనా పోలిక ఉందని చెప్పారా, అది సరిపోయిందా, ఇది సాధ్యమవుతుందా అని అమ్మవారి ఎందు భక్తితో మనం 23.5 గంటల పాటు అమ్మవారి యొక్క చిబుకానికి తగిన పోలిక ఏదైనా దొరుకుతుందేమో కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. మీరు నేను కూడా అది కూడా తెలుగులో కనబడదాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు.